బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో మళ్ళీ అధికారంపై కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు హ్యాట్రిక్ కొడతామని ప్రస్తుత ఎమ్మెల్యేలు మంత్రులకు కేసీఆర్ భరోసా ఇచ్చారు ప్రగతి భవన్లో కేసీఆర్ ను కలిశారు దాదాపు 25 మంది నేతలు అయితే పోలింగ్ సరళి గెలుపు అవకాశాలపై కేసీఆర్ తో వీరు చర్చించారు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కొట్టిపారేశారు సీఎం కేసీఆర్ ఆగం కావొద్దు పరశాన్ అవ్వొద్దంటూ కేసీఆర్ మాట్లాడినట్టు తెలుస్తోంది రెండు రోజులు నిమ్మలంగా ఉండండి అంటూ భరోసా ఇచ్చారు ఎగ్జిట్ పోల్స్ కన్నా ఎగ్జాక్ట్ పోల్స్ కళ్ళ ముందుంటాయని చెప్పారు కేసీఆర్ మూడో తేదీన సంబరాలు చేసుకుందామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ప్రగతి భవన్ నుంచి వెళ్తూ విక్టరీ సింబల్ చూపించారు నేతలు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ ప్రసాద్ అందిస్తారు శ్రీధర్ ప్రసాద్ తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని కేసీఆర్ ధీమా వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది ఎవరెవరు మంత్రులు ఎమ్మెల్యేలు కలిశారు పూర్తి డీటెయిల్స్ ఏంటి రైట్ నిన్న రాత్రి నుంచి ఎన్నికల సరళిపై ఓటింగ్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు చర్చిస్తూనే ఉన్నారు రివ్యూ చేస్తున్నారు అటు మంత్రులతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి ముఖ్యంగా విలేజ్ టు విలేజ్ పై ఫోకస్ పెట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు సర్వేల గురించి సర్వే చేస్తున్నారు స్థానికంగా ఎలా జరిగిందనేది పోలింగ్ సరళిపై వివరాలు తెలుసుకుంటున్నారు దాని రివ్యూ అంతా నిన్న రాత్రి నుంచి కొనసాగుతుంది ఉదయం కూడా మంత్రి కేటీఆర్ హరీశ్రావుతో పాటుగా కొంతమంది నగర మంత్రులు నగరానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయ్యారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు ధీమా ఏ స్థాయిలో ధీమా వ్యక్తం చేస్తున్నారంటే ఏకంగా ఈ నెల 4వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ సమావేశం ఉన్నట్టుగా ఇప్పటికే అధికారికంగా సీఎం నుంచి సమాచారం కూడా అందింది ఎక్కడ చూసినా ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి ఎక్కడ కూడా మీరు అధైర్యపడద్దు ఎగ్జిట్ పోల్స్ ని నమ్మద్దు ఎగ్జాక్ట్ పోల్స్ అనేది 3వ తారీఖు మీ కళ్ళ ముందు ఉంటాయి అబ్బే ఒక ప్రజల యొక్క తీర్పుని మీకు చెప్తాయి ప్రజలంతా కూడా మన వైపే ఉన్నారు సంబరాలు చేసుకుందాం 3వ తారీఖు నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ కూడా ఎగ్జిట్ పోల్స్ గానీ సోషల్ మీడియాను చూసి ఎక్కడ కూడా కంగారు పడద్దు ఎక్కడ కూడా అధైర్యపడద్దు ప్రజలంతా కూడా మన వైపే ఉన్నారని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ధీమాన్ వ్యక్తం చేశారు కలిసిన మంత్రులు కావచ్చు ప్రజాప్రతినిధులంతా కూడా ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చి ఒక విక్టరీ సింబల్ ని చూపిస్తూ కూడా మిగతా ఎవరైతే క్యాడర్ ఉంటారో తమ వచ్చే సిబ్బందికి కూడా ఒక సంతోషాన్ని వ్యక్తం చేసిన పరిస్థితులు మనకు ప్రగతి భవన్ లో కనిపిస్తున్నాయి ఎప్పటికప్పుడు కూడా కాసేపటి క్రితం అటు ఎలక్షన్ కమిషన్ పెట్టిన ప్రెస్ మీట్ లో ఎలక్షన్ పర్సెంటేజ్ పై కూడా ఆరాధిస్తున్నట్టుగా తెలుస్తుంది ఎంత పర్సెంటేజ్ నమోదైంది దానివల్ల మనకు ఎంత అడ్వాంటేజ్ ఉంటుంది గ్రామాల్లో జరిగిన పోలింగ్ కావచ్చు మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో జేహెచ్ఎంసీ పరిధిలో జరిగిన పోలింగ్ పై ఎలాంటి మనకు సత్ఫలితాలు ఉంటాయి ఎన్ని సీట్లు వస్తాయి అనేదానిపై పూర్తి స్థాయిలో ఒక విశ్లేషణ చేస్తున్నట్టు తెలుస్తుంది ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న రాత్రి నుంచి దాంట్లో భాగంగానే వచ్చిన నాయకులందరికీ కూడా ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు అటు మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అడావిడిని అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఎగ్జాక్ట్ పోల్స్ కు చాలా భిన్నంగా ఉంటాయి అవన్నీ కూడా ఎవరు నమ్మద్దు వాటికి ప్రజల నాడికి నాడిని తెలుసుకునే అవకాశం లేకుండా ఇచ్చినాయి కాబట్టి అవన్నీ కూడా ప్రజానాడి వేరే విధంగా ఉంది ప్రజలంతా కూడా చాలా కాన్ఫిడెంట్ గా బీఆర్ఎస్ పార్టీకి ఓటేశారని ఒక ధీమాను ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తం చేస్తున్నారు దానికి అంతా కూడా కార్యకర్తలు కావచ్చు నాయకులంతా కూడా సిద్ధంగా ఉండాలి ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరెవరితో నియోజకవర్గాల్లో రేపు రాత్రి నుంచే అందుబాటులో ఉండాలి కౌంటింగ్ ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలని చెప్పేసి ఒక ఆదేశాలు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది ఇంకా కూడా ప్రగతి భవన్ లో సమావేశం కొనసాగుతుంది ముఖ్య నాయకులతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ కొనసాగుతూనే ఉంది రైట్ శ్రీధర్ ప్రసాద్